నూతనంగా ఏర్పాటైన కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం నాడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏబిఎంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంట గ్రామాలైన ఇబ్రహీంపట్నం, కొండపల్లి అభివృద్ధి కోసం 20 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఏబిఎంపేట ప్రజలు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నారని, ఇక్కడ పెద్దలు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ బెనర్జీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రణాళికాబద్ధంగా కొండపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. నేను ఇప్పుడు ఏ రోజు వారికి వచ్చినా నా ప్రయత్నం, నా సహకారం, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం నేను ఇప్పిస్తా ఉన్నాను. కానీ న్యాయ పోరాటం కాబట్టి, కోర్టులో ఉంది కాబట్టి అది కొంత సుదీర్ఘకాలం కొనసాగుతుంది. ఏమైనా మన పేటకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల మీద నేను పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. గతంలో ఈ కోర్టులు అనే వివాదాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ ఊరందరినీ విస్మరించారు. అభివృద్ధి యొక్క ఈ పెనపట్నం కొండపల్లిని మున్సిపాలిటీ చేసుకున్నాం, తర్వాత మన పేటలో 30 లక్షలు పెట్టి డ్రైన్ నిర్మాణం పూర్తి చేసాం. ఇప్పుడు మళ్ళా 32 లక్షలు పెట్టి రోడ్లు, మీకు మిగిలిపోయిన రోడ్లు, ఆ రోడ్డు అయితేనే, ఈ రోడ్డు అయితేనే, ఇవన్నీ అంతా కేవలం 15-20 రోజుల్లోనే మొదట ఏబిఎంపేటకే కేటాయించాం. ఏ విషయం ఇంత ఇబ్బందికర విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మొక్కవాణి దీక్షతో ఏమైతే నేను పేదలకు అండగా ఉంటానని చెప్పారో ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి ఆపలేదు. ఒకటో తారీఖు పెన్షన్ వస్తానే ఉంది, అమ్మ ఒడి ఇస్తానే ఉన్నాం, చెయ్యు. ఇబ్రహీంపట్నం కొండపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచి ఏమైతే 6,500 మెజార్టీ ఇచ్చిందో ఆ అక్క చెల్లెళ్ళ రుణం తీర్చుకోవడం కోసం 3,500 మందికి పట్టాలు ఇచ్చాం. కొండపల్లికి సంబంధించే దాదాపుగా 1,550 పట్టాలు ఇచ్చాం. 1,001 ఇల్లు శాంక్షన్ చేయడం కూడా అయింది. నిన్నే శంకుస్థాపన చేశాను. ఆ 1,000 మంది తక్షణం మొదలెట్టుకుని ఇల్లు కట్టుకోవచ్చు. 3 మాసాల తర్వాత మిగిలిన 500 మందికి కూడా ఇల్లు శాంక్షన్ చేయబోతున్నాం.